నమస్కారం గారు నమస్తే శ్రీష సో మరి మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి మనం చెప్తూ ఉన్నాం కానీ అందరికీ అఫోర్డబుల్ అయ్యేలాగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ మార్గం కావాలి అనుకునే వాళ్ళకు మీరు చెప్పే ఆప్షన్ ఏంటి సార్ యాభై వేలు లక్ష రూపాయలు ప్రతి నెల కాకుండా అదే ఐదు వేలు చొప్పున నెలకి పట్టుబడి అంటే చూడండి ఐదు వేలకి ఈరోజు ఎంతైతే చిన్న విలువ ఉందో ఆ విలువ అనేది ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇండెక్సేషన్ అంటే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఐదు వేలు ముందు ముందు వెళ్ళేసేసి మనకు చాలా చిన్న అమౌంట్ అవుతుంది అది ఈ అయితే ఖచ్చితంగా అది గిచ్చినట్టు కాదు కోసినట్టుగా కూడా అనుభవించవచ్చు కానీ ఇలా మీరు చేస్తే మీకు ఏంటి లాభం కావాలి కదా మనకు పెట్టుబడి మంచిగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఒక నలభై సంవత్సరాలు పెట్టగలుగుతారా ప్రతి నెల ఐదు వేలు నలభై సంవత్సరాలు అంటే ఎక్కువ అవుతుందేమో ఎంతో మంది నన్ను అడుగుతారు సార్ కొంచెం తక్కువ బాగుంటుంది ప్రతిసారి ఆఫ్ కోర్స్ అందరికీ కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు రీజనబుల్గా ఉండాలి కానీ ఈ కోరిక రీజనబుల్ కోరిక అని చెప్తా నలభై ముప్పై ఇరవై పది సంవత్సరాలు కూడా అవసరం లేదు పది కంటే కూడా తక్కువ మహా అంటే మీరు ఎనిమిది సంవత్సరాల వరకు ప్రతి నెల అది కూడా మీరు ఒకటేసారి పెట్టట్లా మీరు టోటల్ పెట్టే పెట్టుబడి ఎంతో అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ మీరు ప్రతి నెల పెట్టే ఐదు వేలకి మీకు కావాల్సింది ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకుంటే సంవత్సరానికి ఆరు శాతము ఏడు శాతం వస్తుందండి అంటే లక్ష రూపాయలకి మీరు పెడితే సంవత్సరానికి ఏడు రూపాయలు రావచ్చు అది కూడా లక్ష పెడితే కానీ మీరు ఇక్కడ ప్రతి నెల ఐదు వేలు పెడుతున్నారు సంవత్సరానికి అరవై వేలే అవుతుంది సో మీకు ఏడు వేలు కూడా రావు నిజంగా చూసుకోవాలంటే కానీ మనము ఒక మంచి పెద్ద రాబడిని తెచ్చుకోవాలి కొన్ని కొన్ని లక్షల్లో ఉండాలి అది ఎలా నీకు చూపిస్తా ప్రాక్టికల్గా ఇది పాసిబుల్ ఇక్కడ మనం చూసుకుందాము సిప్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవ్రీ సింగిల్ మంత్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు చాలా డిసిప్లిన్డ్గా ఈరోజు మీరు ఒక యూనో కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ మీద నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి అది మీరు గుర్తుపెట్టుకోండి మిగతా అది ఆ రిటర్న్స్ ఎలా రావాలి ఎక్కడి నుంచి వస్తాయి అన్నది నేను మీకు డైరెక్షన్ ఇస్తాను మీరు టోటల్ అమౌంట్ పెట్టింది ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు లక్షల ఎనభై వేలు అండి దాని మీద మీకు వస్తుంది దాదాపు ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయల వరకు మీకు టోటల్ అమౌంట్ వస్తుంది అప్రాక్సిమేట్గా నేను మీకు మినిమం సైడ్ చెప్తున్నాను మాక్సిమమ్ మీకు సమ్వేర్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఇక్కడ మీకు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఇది మినిమం అనమాట దీనికంటే కిందికి రాదు దీనికంటే పైకే వస్తుంది మీకు అయితే ఏం చేయాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి జస్ట్ ఫార్ ఎయిట్ ఇయర్స్ కోసం నాకు ఇంకా దీనికంటే ఎక్కువ కావాలి అంటే దాని ప్రకారంగా మీరు రిస్క్ని మిటిగేట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అని ఎవరన్నా చెప్పారనుకోండి రిస్క్ లేదని చెప్పారనుకోండి ఎవరిని నమ్మకండి ఎందుకంటే రిస్క్ అనేది కొంచెమన్నా ఉంటుంది దాన్ని మనము ఆ ఉన్న రిస్క్ని కూడా ఇంకా ఎంత తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనేది మనం నేర్పిస్తాం ఇక్కడ క్లాసులో ఆ విషయం మీకు అన్ని కూడా డీటెయిల్స్ వన్ బై వన్ చెప్తా నా మీరు ఒక్కసారి రెడీ అయ్యారనుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ముఖ్యంగా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మంత్లీ సిప్స్లో చాలా ముఖ్యమైనది ఈటీఎఫ్నే ఫాలో అవ్వండి ఈటీఎఫ్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రేడెడ్ ఫండ్ ఇక్కడ మీకు అప్రాక్సిమేట్గా ప్రతి సంవత్సరము యాభై నుంచి అరవై శాతం అయితే వస్తుందండి చాలామంది ఇప్పటిదాకా పెట్టిన వాళ్ళకి సంవత్సరానికి కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా వచ్చింది ట్వెల్వ్ పర్సెంట్ కూడా వచ్చింది థర్టీ సిక్స్ పర్సెంట్ రావాలి ప్రతి సంవత్సరానికి ఎందుకంటే అప్పుడే మీకు ఇరవై ఏడు లక్షల అరవై వేల రూపాయలు మినిమం వస్తుంది అనమాట సో దాన్ని మనం ఎలా ఎన్షోర్ చేయాలి ఆ ఎన్ష్యూర్ చేయడానికి ఐ హావ్ సర్టన్ ఈటిఎఫ్ టూల్స్ అనమాట ఆ ఈటిఎఫ్ టూల్స్ అన్ని కూడా మీకు క్లాస్ లో వన్ బై వన్ నేర్పిస్తాము ఇందులో మీకు చూపిస్తా ఈటీఎఫ్ అని చెప్పేసేసి మీరు ఇక్కడ వెబ్సైట్ లోకి వెళ్ళేసేసి టైప్ చేశారనుకోండి యుల్ గెట్ చూడండి ఇక్కడ ఈటీఎఫ్స్ ఉన్నాయి ఈ ఈటిఎఫ్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇందులో ఏఈ లో మనం డబ్బులు పెడితే మనకు మినిమం థర్టీ సిక్స్ పర్సెంట్ వస్తుంది ఇదిగోండి ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ చూసుకుంటే మొట్టమొదటి అతి ఎక్కువగా ఇచ్చిన రిటర్న్స్ నూట పదమూడు శాతం ఇచ్చిందండి సంవత్సరానికి నేనైతే ఎంత చెప్పాను మీకు సంవత్సరానికి ముప్పై ఆరు శాతం ఇక్కడ మీకు నెక్స్ట్ టాప్ ఈటీఎఫ్ మీకు ఎంత ఇచ్చింది సిక్స్టీ పాయింట్ ఎయిటీ సెవెన్ అంటే సిక్స్టీ వన్ పర్సెంట్ వరకు మీకు ఇచ్చింది మనం మళ్ళీ చెప్పింది ముప్పై ఆరే సో నేను ఏం చెప్పాను ఇందాక మీకు యాభై నుంచి అరవై శాతం ఇచ్చినవి ఉన్నాయి కానీ తప్పు చేస్తే మీకు పన్నెండు శాతం ఇచ్చినవి కూడా ఉన్నాయి కానీ రిటర్న్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీకు కానీ మనం చూసినట్టుగా ఈటీఎఫ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సురీష ముఖ్యంగా ఏంటంటే ఈటీఎఫ్లో జనరల్గా ఏంటంటే అండి మీకు అరవై నుంచి వంద శాతం వరకు కూడా వచ్చిన సంవత్సరాలు ఉన్నాయి అండ్ ఎవ్రీ ఇయర్ ఇస్తున్నాయి కూడా కానీ ఐడెంటిఫై ఎలా చేయాలి సి వాళ్ళందరికీ లాభాలు వస్తున్నాయండి కానీ నేను పెట్టినప్పుడు మాత్రం నాకు రావు సో అదే మన అందరి కంప్లైన్ అదే అందరి కోరిక కూడా అవునా కదా సో ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్స్ తెలుసుకోవాలి బేసిక్స్ ఎలా తెలుసుకోవాలి బేసిక్స్ కోసము మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి నేర్చుకుంటేనే మీరు డిగ్రీ చదవకున్నా కనీసం స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు కూడా చదవకున్నా కానీ పర్వాలేదు కానీ అంత ఈజీగా కూడా మీరు డబ్బులు ఉంటే చాలు మీరు ఎలా ఈ పెట్టుబడితో అలాంటి రాబడి తెచ్చుకోవాలి అన్నది నేను నేర్పిస్తాను మీకు ఓన్లీ థింగ్ ఇస్ మీకు ఆ కమిట్మెంట్ మీరు ఇవ్వాలి నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ వరకు మినిమం నేను ఫైవ్ థౌసండ్ ఎవ్రీ మంత్ నేను పెడతాను అన్న కమిట్మెంట్తో మీరు ఉన్నారనుకోండి రాబడి కమిట్మెంట్తో నేను చూపిస్తాను మీకు సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇక్కడ ఈ వీళ్ళందరూ కూడా సంపాదించారంటే డిసిప్లిన్ లేనిది కాదు ఏ రోజు కూడా కమిట్మెంట్ లేనిది కాదు ఎందుకంటే మీరు రిచ్ అవ్వాలనుకుంటారు కానీ రిచ్ అవ్వాలి కానీ అతి తక్కువ సమయంలో నాకు రెండు సంవత్సరాలు చెప్పండి నాలుగు సంవత్సరాలు చెప్పండి అంటే మీకు వచ్చేది ఏం లేదు అక్కడ పెద్ద అమౌంట్ అనేది రాదు మీరు ఎప్పుడైనా మంచి పెద్ద అమౌంట్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేస్తేనే మీకు చాలా పెద్ద రిటర్న్ వస్తుంది అది మాత్రము డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా ఈ క్లాస్లో చెప్తాను సో మరి చాలా మంది కూడా సార్ ఎస్పెషల్లీ పేరెంట్స్ పిల్లల కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు లేదంటే అమ్మాయి అయితే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ గురించి కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అనుకున్నా లేదు అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా జనరేట్ చేసుకోవాలి వీటి గైడెన్స్ కోసం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఒక గ్రేట్ ఐడియా ఉందండి దానికోసమే ఒక మాస్టర్ క్లాస్ ఉంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సి మీరు జీవితకాలం జాబ్ చేస్తూ ఉంటే జాబ్ చేస్తూనే ఉంటారు కానీ మీరు అతి త్వరగా సిక్స్టీ ఇయర్స్ కంటే ముందే కూడా మీరు ఒకవేళ రిటైర్మెంట్ తీసుకోవాలి అంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫార్టీలో కూడా మీరు ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకోవచ్చు అది ఎలా పాసిబుల్ దానికోసము మీరు ముందు నుంచే ఒక పెట్టుబడి అనేది స్టార్ట్ చేశారనుకోండి ఎస్ఐపి అందరు చేస్తున్నారు కానీ ఎస్ఐపి ఎక్కడ చేయాలి ఏ ఇన్స్ట్రుమెంట్లో చేయాలి ఎంత వస్తుంది నాకు అన్నదే ముఖ్యం ఎంత శాతం ఎందుకంటే ఐదు శాతమో పది శాతమో అది మీకు బ్యాంకులో వేస్తున్నాయి కానీ మీకు ఇక్కడ కనీసం ముప్పై శాతం నుంచి అరవై శాతం మినిమం రావాలి అప్పుడే మీరు కోట్ల అధికారి అవుతారు మీకున్న కళలన్నీ కూడా సాకారం అవుతాయి సో కాబట్టి ఈ క్లాస్లో మీరు అటెండ్ అయ్యారనుకోండి ఈ మాస్టర్ క్లాస్లో మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్ఐపి ఆర్ లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సరే కొన్ని లక్షలు కోట్లు మనం సంపాదిస్తాం కానీ దానికంటే ముందే నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ థర్టీలో ఆర్ ఫార్టీలో నేను రిటైర్ అవ్వచ్చా లేదంటే సిక్స్టీ ఇయర్స్ వరకు ఆగే బదులు నేను ఫిఫ్టీలోనే రిటైర్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు ఎందుకంటే మీరు ఈ పెట్టిన ఈ సిప్పుల్లో మీరు ఎస్డబ్ల్యూపీ కూడా పెట్టుకోవచ్చు ఎస్డబ్ల్యూపీ ఈజ్ నథింగ్ బట్ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అవన్నీ కూడా ఈ మాస్టర్ క్లాస్లో నేను చెప్పబోతున్నాను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది మీరు త్వరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి రిజిస్టర్ చేసుకోండి కాల్ చేయకండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి లైక్ టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఆ వాయిస్ మెసేజ్ వుడ్ డూ ఇమీడియట్గా ఎందుకంటే క్లాస్ నంబర్ విల్ బీ వెరీ లెస్ సో ఇమీడియట్గా డేట్ అనౌన్స్మెంట్ కాబోతుంది ఫాస్ట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సుదీషా